Step into value zone. Value zone. Value zone. Hyperma. Button chin. Telugu cinema parisrama Telangana lo kottaga yerpadina prabhutvanni election chestunda. Endukante kottaga yerpadinaatundi prabhutvaniki subhakankshalu cheppetundi prayatnam kuda cinema parisrama cheyaledanedi ippudu pradhanamainatundi abhiyogam. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిర్ణయించిన తర్వాత కూడా ఆయనకి కనీసం అభినందనలు తెలిపేటువంటి ప్రయత్నంలో కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరూ చేయలేదు అనేది నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. ఒక్క నిర్మాత దిల్ రాజు మినహా మిగతా వాళ్ళు ఎవరో కూడా సంబంధిత శాఖకు చెందినటువంటి మంత్రి అయినప్పటికీ తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. సో ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది? గతంతో పోలిస్తే ఇండస్ట్రీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటుందా లేదా అనేది మొదటి దశలోనే ఒక సందేహాత్మకమైనటువంటి ప్రశ్నగా మిగిలినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపడుతున్నారనే అంశం ఖరారైన తర్వాత ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది స్టార్లు అలానే నిర్మాతలు కూడా అభినందనలు తెలిపారు. కానీ శాఖల కేటాయింపు సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిర్ణయించిన తర్వాత మాత్రం ఆ రియాక్షన్ ఎవరి దగ్గర నుంచి రాలేదు. దీనికి కారణం ఏంటి? అందుకనే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే అంశం పైన ఒక నివేదికని ఇమ్మీడియట్గా ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో రోడ్లు భవనాల శాఖ అలానే సినిమాటోగ్రఫీ రెండు శాఖలకి కూడా ఆయనే మంత్రిగా నియమితులైనటువంటి నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి కొన్ని పనులు కూడా మంజూరు చేశారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీనిపైన ఇండస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇండస్ట్రీలోని పెద్దలు సంబంధిత శాఖ మంత్రిగా, ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్కే ఇవన్నీ కూడా రిపోర్ట్ చేసేటువంటి అవసరం ఉంటుంది, అవార్డుల దగ్గర నుంచి అనేక కమిటీల నియామకాల వరకు, అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా కానీ మొదటి వారిది సినిమాటోగ్రఫీ మంత్రే. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చినటువంటి కోపాన్ని ఏ విధంగా ఇండస్ట్రీ చల్లబరచబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.